మిత్రులకు నమస్కారం మిత్రులారా మీకు ఆల్రెడీ న్యూస్ అందే ఉంటుంది కొంతమంది కాంగ్రెస్ మానసిక రోగులు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ చేశారు మోడీ మీద అదేనండి మోడీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద రెండు రోజులు మౌనవ్రతం పాటిస్తాను అన్నాడు మోడీ రెండు రోజుల పాటు వివేకానంద రాక్ మెమోరియల్లో కూర్చుని మౌనవ్రతం పాటిస్తే గనక అది ఎన్నికల కోర్టుకు ఉల్లంఘన అవుతుందట నిజానికి మోడీ ఎవరి వాక్ మెమోరియల్ దగ్గరికి అయితే వెడుతున్నాడో అదేమీ ఒక మతపరమైన కేంద్రం కాదు ఒక ప్రపంచ మేధావి ప్రపంచ ఆధ్యాత్మిక అయిన వివేకానంద స్వాములు వారి జ్ఞాపిక మాత్రమే నిజానికి వివేకానంద స్వాముల వారు కేవలం భారతదేశానికి కాదు ప్రపంచానికే ఆయన ఒక ఆస్తి అటువంటి వివేకానంద స్వాములు వారి మెమోరియల్ దగ్గరికి వెడుతుంటే అది ఎన్నికల కోడు ఉల్లంఘన అని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు పోని అది కూడా మత కార్యక్రమం అనుకుందాం మరి రాహుల్ గాంధీ గారు ఏంటి ఆయన ఇక్కడ బాహటంగానే తమ మత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కదా అది ఎన్నికల కోడు ఉల్లంఘన కాదా అక్కడితో అయిపోలేదు మోడీ గారు ఒక మూల కూర్చుని మౌనవ్రతం పాటిస్తున్నా కాషాయ వస్త్రాలలో నామ సంకీర్తన చేస్తున్నా ఆయన ఏం చేసినా సరే ఆయన ప్రతిదీ కెమెరాల ముందు ఎందుకు చేస్తాడు అది నిజానికి దైవభక్తి కాదు ఒక షో తన ఏదో గొప్ప భక్తుడిని అన్నట్టుగా షో ఇచ్చి హిందూ ఓట్లు ఆకర్షించుకోవడానికి అట్లా చేస్తున్నాడు అంతే లేకపోతే ప్రశాంతంగా కెమెరాలు లేకుండా ఎవరి వలన ఆటంకాలు లేకుండా ఆయన తన కార్యక్రమాలు తాను చేసుకోవచ్చు కదా అనే దబిడి దిబిడి వాళ్ళు ఉన్నారు మోడీ గారు ఏం చేసినా ఇలా ఏడుస్తారు కానీ వాళ్ళ గురువు ఏం చేసినా సరే రైటే దాని గురించి అసలు మాట్లాడరు గురువు ఏంటి గురు సోదరు కూడా అట్లాగే ఉంటుంది నోటుకొచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నించే వాళ్ళు ఉండరా చూడండి పైన మోడీ గారు ధ్యానం చేసుకుంటున్నారు కెమెరాలు పెట్టి షో చేసుకుంటూ మరి కిందన అక్క తమ్ముడు ఇద్దరు కూడా ధ్యానం చేసేసుకుంటున్నారు ఎటు వచ్చి వీళ్ళు మాత్రం కెమెరాలు పెట్టుకోలేదంట మోడీ గారు ప్రశాంతంగా ఉండే స్థానంలో కూడా కెమెరాలు ఎందుకు ఎట్టుకున్నారు అని అడిగే దబిడి దెబిడి గాళ్లకు నాది ఒకటే ప్రశ్న మరి రాహుల్ గాంధీ గారు వారి అక్క గారు వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు ఆ ఫోటోలు ఎక్కడవి అది ఏమన్నా శాటిలైట్ ఫోటోలా అలాగే ఇది కూడా కెమెరా కాదనుకుంటా ఇదేదో శాటిలైట్ అనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎలాగా ఫోటోగ్రాఫర్ని వెనకని పెట్టుకుని తిరిగే రకం కాదు మిత్రులారా ఈరోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ రకరకాల ఎగ్జిట్ పోల్స్ వస్తాయి అవి విని రేపు నాలుగో తారీఖున రిజల్ట్స్ ఎట్టా ఉంటుందో కౌంటింగ్ డే అన్నది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది నాకు ముందుగానే తెలుసు మోడీ గారు చెప్పినట్టు మోడీ గారికి నాలుగు వందల సీట్లు ఎట్టు పరిస్థితుల్లోనూ రావు మోడీ గారికి మహా వస్తే మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై ఐదుకు మించి ఒక్క సీటు కూడా ఎక్స్ట్రా రాదు కానీ అయ్యింది అయ్యే కూటమి బీజేపీకి నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు సీట్ల మధ్య మాత్రమే వస్తాయి అని చెబుతున్నారు ఒక్కవేళ అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చేసి ఆ నాలుగు వందలు కాకపోయినా మూడు వందలన్నా వచ్చేసి బీజేపీ కనుక స్వీకారం చేసి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే ఆ తరువాత తాము ఏం చేయబోతున్నారో రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా చెప్పారు జాగ్రత్తగా వినండి

బిజెపి వాళ్ళు అలా అక్రమంగా గెలిచేసి రాజ్యాంగాన్ని మారిస్తే గనక ఈ దేశం సరళనాశనం అయిపోద్ది ఏ రాజ్యాంగాన్ని మార్చకూడదా మీ అయ్య మీ అమ్మమ్మ మీ మొత్తాత మీరందరూ ఎన్నిసార్లు మార్చారు మీ అమ్మ అయితే మరీను అదేలే మీ అమ్మ అంటే ఎవరు మన్మోహన్ సింగ్ గారి కాలంలో మీ అమ్మ అయితే మరీను బాపన్న కోమటి కమ్మ చెత్రి కాపు కుమ్మరి కమ్మరి దండోరా మహానాడు ఎవడైనా సరే ఆడింట్లో పూజ చేసుకునేటప్పుడు గంట కొట్టుకోవాలి అంటే ఆ వీధిలో ఉన్న కిరస్థానం లేదా స్థానం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్లకు అభ్యంతరం లేదని ఓ కాగితం మీద సంతకాలు పెట్టించుకుని ఆ కాగితం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి వాళ్ళ దగ్గర అనుమతి పత్రం తీసుకుని అప్పుడు వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో కొబ్బరికాయ కొట్టి గంట వచ్చుకోవచ్చు రాజ్యాంగాన్ని అంత మారిస్తేస్తానంది మూడు సార్లు ప్రయత్నించింది బీజేపీ కాలు అడ్డు పెట్టి పడగొట్టింది రాజ్యాంగాన్ని అంత దారుణంగా మారుస్తానన్న మీరొచ్చి రాజ్యాంగాన్ని మారిస్తే ఓ దేశం తగలెడతాము అని ఎంత ధైర్యంగా చెబుతున్నావురా చూడండి ఏం చెప్తున్నాడు దేశం చచ్చినా బతుకదట దాన్ని తగలిటేస్తారట వీళ్ళ బతుకులు మన బతుకులు రేపు నాలుగో తారీఖున తెలిపోతాయి అనుకోండి అది వేరే సంగతి మోడీ ఏమో చిన్న పని చేసినా కెమెరా మ్యాన్ పెట్టుకుని వాళ్ళ వెనకాల తిరుగుతుంటాడు వీళ్ళు మాత్రం శాటిలైట్ కెమెరాలతో వీడియోలు ఫోటోలు తీయించుకుంటారు అనుకుంటాను ఈ సాధారణ ఓటర్ అయితే సిప్పవోడు రాహుల్ గాంధీ గారని சரி அண்ட் உண்டா நமஸ்காரம் மொத்த மாதம் பேர் அம்பாணம்